మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకరవ మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిలిండర్ ధరలు పెంచుతూ పేదవారి నడి విరుస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేస్తూ కార్పొరేటర్లకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు చేసి వెనక్కి తీసుకున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడెంటి శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు అంకత్తి రమేష్, సర్పంచులు ఆషాది పురుషోత్తం, బండి సత్తయ్య, రాగుల రాజేశం, కౌన్సిలర్లు సురేష్ నాయక్, శ్రీకాంత్, చిప్పకుర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి. మొన్నటికి మొన్న ఈరోజు మళ్ళీ 50 రూపాయలు వేసి ఈరోజు మధ్యతరగతి కుటుంబీకుల మీద ఈరోజు పెను భారాన్ని మోపినటువంటి మోడీ ప్రభుత్వం నశించాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఒకటే కాకుండా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని, బ్యాంకుల్ని ఈరోజు అదానీ అంబానీకి దోచిపెడుతూ ఈరోజు మధ్యతరగతి కుటుంబీకులైన పేదవారి మీద ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెంచి వారి యొక్క మనుగడక ఈరోజు ఈ వారి యొక్క తీర్పు ఉన్నది, వారి మనుగడ సాగించే విధంగా లేదు. ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వం మీరు పెత్తందారులకు ఈరోజు కార్పొరేట్లకే పనిచేస్తుంది తప్ప ఈరోజు మధ్యతరగతి కుటుంబీలు కానీ పేదవారికి పనిచేసే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలి. మోడీకి గట్టి బుద్ధి చెప్తేనే ఈరోజు ఈ నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి, ఈరోజు ప్రజల మీద పడ్డటువంటి పేరు భారం తగ్గుతుంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ అభివృద్ధిని ఈరోజు దేశమంతా చూడాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం సిలిండర్ కేంద్రం ఇచ్చిన సిలిండర్ ధరలపై ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పార్టీ మిత్రులందరికీ అభినందనలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం కేంద్రంలో మరి ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అన్ని రకాల కూడా ప్రతి దాంట్లో కూడా ధరలు పెంచి సామాన్య ప్రజల గడ్డి విరిచే విధంగా మరి కార్యక్రమాలు చేపడతా ఉంది. మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దానికి రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజాకీయమంతా కూడా ఎదురు తిరిగి వారికి సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ప్రధాని గారికి తెలియజేస్తాం. జై తెలంగాణ. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారం చెప్తూ ఏదైతే బీజేపీ ప్రభుత్వం అయినాడు 1250 ఎన్నోసార్లు ఏదైతే ఉపాధి అని తక్కువ ధరకు పేద సబ్సిడీ కూడా ఎత్తేయడం అదేవిధంగా ఈ విధంగా చేయడానికి ఒక్కొక్క కుటుంబంలో ఎంతో నష్టమైతే చాలా కష్టం జరుగుతుంది కాబట్టి దానికి నిరసనగా ఈ విధంగా రాష్ట్రాలను జరగడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాలలో మరి విఫలమైన ప్రభుత్వం అది బీజేపీ ప్రభుత్వం. మరి ముఖ్యంగా సిలిండర్ ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు 400 పైచిలుకుంటే ఇలా 1260 రూపాయలు ఇచ్చిందంటే దాదాపు 300 మరి డీజిల్ ఏదైతే సిలిండర్ ద్వారా వెళ్ళేసినప్పుడు ఒక సిలిండరే కాదు పెట్రోల్ డీజిల్ కూడా మరి ఎన్నో సార్లు పెంచి కూడా మరి అది కూడా 80 రూపాయల పెట్రోల్ ఇలా 105-110 రూపాయలు అయిందంటే పూర్తిగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అది మోడీ గారి ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా ఇది ఒకటే కాదు ఇలా ఎల్ఐసి ప్రైవేట్ కన్నా సింగరేణి ప్రైవేట్ కన్నా బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కన్నా రైల్వే ప్రైవేట్ కన్నా చేసే దిశగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రైతులు కూడా నడ్డి విడిచే దిశగా ఏదైతే అదాని అంబానికి అప్పచెప్పే దిశగా ఇది రైతులు కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజానికానికి రైతాంగానికి ఎంతో వ్యతిరేకమైన ప్రభుత్వం ఏదైతే అది బీజేపీ ప్రభుత్వం
స్వతహాగా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నేను రైతుల చట్టం తీసుకొచ్చిన తప్పు జరిగిందని తప్పు ఒప్పుకున్న భారతదేశంలో గతంలో ఏ ప్రధాని కాదు ఈ మోడీ గారు ప్రధాని బీజేపీ ప్రభుత్వం అందుకే ఇవాళ మహిళలందరినీ మన చేయాలని అనుకుంది బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండడం వల్ల ఈ దేశం ఉండడం వల్ల పేదలకు పేద ప్రజలకి వంట గ్యాస్ ఏదైతే తెచ్చిస్తామో తక్షణమే డిమాండ్ చేస్తున్నాం ఈ లక్ష్మీ మండలి లక్ష్మీ మున్సిపల్ పరిధిలో డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన ఏదైతే డీజిల్ ధర గ్యాస్ ధర తగ్గించాలి పేద ప్రజలకు అందుబాటు ఉండాలి అది చేయని పక్షంలో నేను స్వచ్ఛందంగా ఇలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇలా లక్ష్మీ మండలం ఏదైతే